రెడ్డికి వెన్నుపోటు పొడిచి వచ్చిన వీళ్ళెవరైనా కూడా భవిష్యత్తులో నాకు వెన్నుపోటు పొడవరా. ఎందుకంటే ఆయన వెన్నుపోటులో కింగ్, బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు వెన్నుపోటుకి. ఆయనకి ఇవన్నీ తెలుసు కాబట్టి కేవలం జగన్ గారిని డిమోరలైజ్ చేయడానికి, డిప్రెస్ చేయడానికి ఇలా కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు తప్ప వెళ్ళిన ఎమ్మెల్యే వెనక కార్యకర్తలు పోయేది లేదు, లీడర్లు పోయేది లేదు. వాళ్ళు ఒక్కరు పోయినంత మాత్రం ఎవరికి నష్టం లేదు. అండ్ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిన్న చిన్న టీచర్లను కానీ, కూలి పనికి వెళ్ళే వాళ్ళని కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను చేసుకోగలిగాడు. అంటే తన మీద నమ్మకం, తన పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం, తన తండ్రి ఏదైతే సంక్షేమ ప్రభుత్వాన్ని అందించాడో ఈ రాష్ట్రానికి, ఆ నమ్మకంతో ఇంతమందిని గెలిపించుకున్న వ్యక్తి ఈరోజు వాళ్ళు ఎవరు. డిజిటల్ ఇండియా అంటా ఉంటే క్యాష్ ఆంధ్ర అంటూ మరి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుందని చెప్తే ఓకే, నా మీద తిరగబట్టడానికి కొంతమంది వచ్చారు. సరే, ప్రస్తుతం వాళ్ళు ఎవరు అడ్రస్ లేరు, అప్పుడు తిరగబడ్డ వాళ్ళు, అప్పుడు సజావుగా ఉన్న వాళ్ళు, ఎస్, వేరే పార్టీ నుంచి అయినా చాలామంది ఎంపీలుగా ఉన్నారు. అప్పుడు తిరగబడ్డ వాళ్ళు మటుకు తిరగబడిపోయారు పూర్తిగా. చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకీ ఇప్పుడు ఇవాళ నుంచి చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా డిజిటల్ పేమెంట్ మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. సో దానివలన దొంగ సరుకు రావటం గతంలో అనుమానం లేదు, వచ్చింది దొంగ సరుకు. ఆ దొంగ సరుకు అమ్మటం కోసమే ఈ డిజిటల్ పేమెంట్స్ గురించి తిక్కుతిగ్గా 6 నెలల్లో చేస్తాం, 1 సంవత్సరంలో చేస్తామని చెప్పి 4 నెలల్లో చేశారు. 4.5 సంవత్సరాల తర్వాత 4 నెలల్లో చేశారు, 6 నెలల్లో చేస్తామని. ఇప్పటికప్పుడు 6 నెలలు అంతా గడిపి 4 నెలల్లో చేశారు. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద డే 1 అంటే ప్రభుత్వం సిన్సియారిటీ స్పష్టంగా తెలుస్తుంది. రైట్ ఫ్రమ్ ద డే 1 డిజిటల్ పేమెంట్ని మ్యాండేటరీ చేశారు. ఆ బ్రాండ్స్ అన్నీ కూడా, మంచి బ్రాండ్స్ అన్నీ కూడా రీఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అన్నమాట ప్రకారం ఆ ధరలు కూడా చాలా వరకు తగ్గించారు. సో కాబట్టి ధరలు తగ్గినాయి అని చెప్పి మరీ ఎక్కువ తాగేకుండా తగు మోతాదులోనే తీసుకోండి. ఇందులో ఒక హైలైట్ అయిన అంశం ఏంటంటే, మళ్ళీ వేరే ప్రజల మీద భారం అయ్యకుండా మరి మద్యం తాగే వాళ్ళ మీద ఒక 2% సెస్ వేయటం జరిగింది. అది ఎందుకంటే బాగా ఎక్కువ తాగి మద్యానికి ఎవరైనా బానిసలు అయితే వారిని డీఎడిక్షన్ చేయటం కోసం, డీఎడిక్షన్ సెంటర్లు పెడటం కోసం మరి 100 కోట్ల రూపాయలు ముందు ఒక 2% వేసి సెస్ కలెక్ట్ చేయాలని. 100 కోట్లు అంటే చాలా ఫాస్ట్గా వచ్చేయచ్చు. అలాగే మరి ఇంకా తర్వాత పెంచుతారేమో, కానీ ఇదొక గమ్మత్తైన అంశం. సో ఎవడైతే మరి మద్యం కొంటాడో అతను ఆరోగ్యం చెడిపోయినా, శృతి మించినా, మరి వాళ్ళ దగ్గరే కలెక్ట్ చేసిన డబ్బుతో వాడికి వైద్యం చేయించడం అనేది ఒక గమ్మత్తైన వినూత్నమైన కాన్సెప్ట్. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని ఎంతైనా అభినందించి తీరాలి. అన్నమాట ప్రకారం మరి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఈరోజు నుంచి మందు బాబుల కష్టాలు తగ్గుతాయి, ఆరోగ్యం కాస్త ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. కానీ మరొక్కసారి గవర్నమెంట్కి రెవెన్యూ కోసం మీరు అతిగా తాగవలసిన అవసరం లేదు, మితంగానే తీసుకోమని చెప్పి. అంటే మళ్ళీ నన్ను శాపనార్థాలు పెట్టద్దు, అసలు తీసుకోకండి, కానీ ఒకవేళ తీసుకోవాల్సిన ఆవశ్యకత వస్తే కొంచెం, అంటే శారీరక శ్రమ పగలంతా చేసిన వాళ్ళకి అలసట తీరటానికి కొంచెం, అంటే అంతకుమించి దయచేసి ఎక్కువ మద్యం తాగొద్దు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ మద్యం మీద నాలాగే ఎందరో కష్టపడ్డారు, చాలామంది ఆరోగ్యాలు పోయాయి, ఎంతోమంది చనిపోయారు,
మొన్నే ఒక డాక్టర్ గారితో మాట్లాడా, నీకు ఇంకా కేసులు తగ్గిపోతాయేమో అని చెప్పి అంటే, తక్కువకి ఇస్తున్నారు కదా సార్, మళ్ళీ ఎక్కువే తాగుతారు, మా కేసులకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ అప్పట్లో ఉన్న ఆ పేషెంట్లు, ఆ లివర్ పేషెంట్లు, ఆ డిమాండ్ అయితే డెఫినెట్గా ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ని లైటర్ వే అని చెప్తున్నా, బట్ సంభాషణ జరిగిందన్నమాట, నిజం. సో చంద్రబాబు నాయుడు గారు అన్నమాట 3 నెలల్లోనే ఈ విషయంలో కూడా నిలబెట్టుకున్నారు, అన్నీ కూడా అలాగే నిలబెట్టుకుంటారు.